వచ్చే ఎన్నికల్లో అయినా నగరిలో రోజాను ఓడించాలని ప్లాన్ చేసిన చంద్రబాబు వ్యూహం ఫలించేలా లేదనే టాక్ వినిపిస్తోంది. నగరి నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన రోజా ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా దూసుకుపోతున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు టీడీపీని విమర్శించడంతో తనదైన దూకుడును ప్రదర్శించే రోజాకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ అధినేత చాలా ప్రయత్నాలు చేశారు. నగరిలో టీడీపీ నేత గాలి కుటుంబంలో అనైక్యత కారణంగానే రోజా గెలిచారని చంద్రబాబు ఆ మధ్య నగరి నియోజకవర్గ సమీక్షలో వ్యాఖ్యానించారు. గాలి కుటుంబం కలిసి పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మళ్లీ గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు సూచనను నగరిలో టీడీపీ అభ్యర్థి కుటుంబం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో నగరి టీడీపీ టికెట్ను దక్కించుకునేందుకు గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులైన భానుప్రకాష్, జగదీష్ మధ్య ఫైట్ నడిచింది. గాలి భానుప్రకాష్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్సీ సరస్వతమ్మ, ఆమె రెండో కొడుకు జగదీష్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు, భాను ఓటమికి కారణమయ్యారని విమర్శలకు వచ్చాయి. దీనిపై చంద్రబాబు కూడా గట్టిగానే స్పందించారు. గాలి కుటుంబం అంతా కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వారికి అవకాశం ఇస్తానని అన్నారు. అయితే గాలి కుటుంబంలో విభేదాలు ఏమాత్రం తగ్గలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఆయన రోజాకు చెక్ చెప్పాలన్న చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు.